సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను వినయ్. ఇటీవల కోల్కతా ఆర్జికర్ మెడికల్ కళాశాల విద్యార్థినిపై జరిగిన హత్యాచారాన్ని నిరసన వ్యక్తం చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మెడికల్ రంగం మొత్తం అత్యవసర సేవలు మినహాయించి రిమైనింగ్ సేవలన్నీ ఆపివేయడం అయితే జరిగింది. ఈ దీనిలో వాళ్ళు మాట్లాడుతూ మహిళలకు మరింత భద్రత పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలపై జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. ఆ సంఘటనకు నిరసనగా ఐఎంఏ సూచన మేరకు మేమందరం ఈరోజు ఈ నిరసన పాటిస్తున్నాము. ఇందులో భాగంగా మేము ఓపీడీ సర్వీసెస్ కూడా నిలిపివేయడం జరిగింది. ఈ సంఘటనకు కారకులైన వారిని తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. అలానే మహిళా ఉద్యోగులకి మరింత భద్రత చేకూర్చాలని ఈ నిరసన ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మనము 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా కూడా మహిళలు స్వాతంత్రంగా ఉద్యోగం చేసే అధికారం కూడా లేకుండా ఉంది. ఆ భద్రత స్వేచ్ఛ కూడా మహిళలకు లేదు. ఇలానే ఉంటే మహిళలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికోసం ప్రత్యేక చట్టం అనేది తీసుకురావాలి. అప్పుడే మహిళలు ఇంట బయట జాగ్రత్తగా వారి యొక్క సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగం చేసుకోగలుగుతారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతున్నా కూడా ఈ రోజుకి ఆన్ అన్ యావరేజ్ గా 87 అత్యాచార కేసులు నమోదవుతున్నట్లు మనకి ఒక రిపోర్ట్ అనేది వెలువడింది. దీన్ని బట్టి చూస్తుంటే మహిళలకి భద్రత అనేది చాలా తక్కువగా ఉంది. మేము ఈ నిరసన ద్వారా ప్రత్యేకంగా కోరుకునేది అంటే ఏం లేదు, ఉద్యోగం చేసే మహిళలైనా ఇంటి వద్ద ఉన్న మహిళలైనా ఎవరైనా సరే మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టాలు కావాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మహిళా వైద్యురాలపై జరిగిన అఘాయిత్యానికి నిరసనకు మద్దతుగా మేము ఈ రోజు ఈ ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న మహిళా వైద్యులకు కానీ మహిళా ఉద్యోగులకు కానీ ఎవరికైనా రక్షణ కల్పించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ఈ దోషులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. అలాగే మహిళలను రక్షించడానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలనేది మేము కోరుకుంటున్నాము. దేశవ్యాప్తంగా ఈరోజు ఐఎంఏ తరపున అన్ని సేవలు నిలిపివేయడం జరిగినది. దానికి మేము కూడా మద్దతు ఇస్తూ ఓపీ సేవలు నిలిపివేయడం జరిగినది. వైద్యులపై జరిగినటువంటి అత్యాచారానికి గాను ఈరోజు మేమంతా నిరసన చేస్తున్నాము. అందుకు గాను ఈరోజు ఓపీ సేవలంతా మొత్తం దేశవ్యాప్తంగా నిలిపివేయబడింది. ఇది ఇలాగే కొనసాగితే గన్న మేము ఫ్యూచర్లో దీన్ని ఇలాగే నిరసన చేస్తాము. అలాగే మహిళలందరికీ వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము.